పేద ప్రజలకు నివేశన స్థలాలు కల్పించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో తలపెట్టనున్న సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమంలో గురజాల మండలంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ హుసేన్ కోరారు. గురువారం పట్టణంలోని మంతపాటి నాగిరెడ్డి భవనంలో హుసేన్ 18వ తేదీ జరిగే సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, మౌలిక సదుపాయం కల్పన కోసం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జంపుల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి షరీఫ్, సహాయ కార్యదర్శి బండి నాగరాజు, నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిదవ తారీఖున ప్రతి తహసీల్దారు కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు లేని నిరుపేదలకి నివేశ స్థలం ఇవ్వాలని, నివేశ స్థలాలుంటే గృహాలు కట్టుకునే వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు మంజూరు చేయాలని, పింఛన్ లేని ప్రతి ఒక్కళ్ళు కూడా వితంతులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ పింఛన్లు మంజూరు చేయాలని, అనేక విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అర్హులందరినీ కూడా వ్యక్తిగతంగా అర్జీలు పెట్టుకొని ఆ అర్జీలు తీసుకొని తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు 18వ తారీఖు వస్తారు. ఈ ఈ మొత్తం కూడా నమోదు చేయించి వీటిని పైకి కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసిపోయి సత్వరమే పరిశీలి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామం నుండి, పల్లెటూరు నుండి ప్రజలు, అర్హులైన నిరుపేదలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకోవాలని దీని మూలంగా తెలియజేయండి. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డు దరఖాస్తులు, సామూహిక దరఖాస్తులని ఈ నెల 18వ తారీఖున సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు జరిగే కార్యక్రమానికి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున మేము కూడా మద్దతు ఇస్తున్నాము. అర్హులైన ప్రతి పేదవారు ఇళ్లకి, రేషన్ కార్డులకి, పెన్షన్లకి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు చేసుకున్న వాటికి మేము న్యాయం జరిగే విధంగా సిపిఐ పార్టీ తరఫున, నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున మేము కూడా పోరాడతామని ప్రజలకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. 18వ తారీఖు సోమవారం నాటిన మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి, మరి అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, మరి అదేవిధంగా స్థలాలు ఉన్నవారికి పక్క గృహాలు నిర్మించాలని చెప్పేసి సిపిఐ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ సామూహిక దరఖాస్తుల కార్యక్రమాన్ని చేపట్టింది. మరి మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు, మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 18వ తారీఖు దరఖాస్తులు అప్లై చేసుకొని పక్కా గృహాలకే కాదు, రేషన్ కార్డులకు కానీ, పెన్షన్లకు కానీ, మరి అదేవిధంగా పట్టాలకు కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ.